ఈరోజు రాయలసీమ విద్యార్థి విజన సంఘాల జేఏసీ సమావేశం మాంటేశ్వరి స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు వెన్నెకి తీసుకోవడం, అదేవిధంగా అమరావతి ప్రాంతం నుంచి న్యాయస్థానం టు దేవస్థానం వరకు అమరావతి రియల్ ఎస్టేట్ రైతులు పేడ్ ఆర్టిస్టులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు వైఖరులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయలసీమ విద్యార్థి విజన సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తరతరాలుగా రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. నాడు 1953లో ఉన్నటువంటి కర్నూలు రాజధానిని హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతిలో రాజధాని పెట్టి ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తే అంతో ఇంతో సంతోషపడ్డాం, కానీ మళ్ళీ ఆ బిల్లును వెన్నెకి రద్దు చేయడంతో మరీ రాయలసీమకు మరోసారి అన్యాయం జరుగుతుంది. అందుకోసమే రాయలసీమ విద్యార్థి విజన సంఘాల చేసి ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. ఎవరైతే అమరావతి పేడ్ ఆర్టిస్టులు అమరావతి రియల్ ఎస్టేట్ రైతుల పాదయాత్రను రాయలసీమ విద్యార్థి విజన సంఘాల చేసి అడ్డుకుంటుంది, దీంతోపాటు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అమరావతి జపం చేస్తూ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. అందుకోసమే రాయలసీమలో ఎవరైతే అమరావతి జపం చేస్తారో, ఎవరైతే రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరి ఇల్లు ముట్టడిస్తాం, అవసరమైతే వారి కార్యకలాపాలను స్తంభింపజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఆ రాయలసీమలో ఉన్నటువంటి అందరూ రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమలో శ్రీబాగు ఒప్పందం ప్రకారం రాజధాని ఏర్పాటు కోసం కృషి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా నుంచి తిరుగుబాటు తప్పదు. ఎవరు వచ్చినా రాకపోయినా రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ విద్యార్థి విజన సంఘాల చేసి ఉద్యమానికి సిద్ధమవుతుంది.